తన ఇంటి వారిని సంరక్షించాలి. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏమంటున్నాడు ఇక్కడ? అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడు. తన ఇంటి వారిని సంరక్షించాలి, వారిని ప్రేమించాలి, వారిని సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి, వారిని గౌరవించాలి, వారిని పోషించాలి. ఇవి చేయకపోతే మరి విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై అంటే పాపులముగా గుర్తించబడతాం. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా ఆశీర్వాదం మనకి. ఏదైనా దేవుని మాటకు లోబడి రోజు వ్యతిరేకంగా పాపం చేయకుండా వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని సంరక్షించాలి. ప్రతి ఉపకారం చేయటం కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉంటూ ఉన్నాడు.